గుడుంబా కనుమరుగైంది. కానీ ఇప్పుడు అక్కడ గంజాయి ఘాటు ముక్కుపుటాలను అదరగొడుతోంది. హైదరాబాద్లో గంజాయి దందాపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. హైదరాబాద్ నగరంలో గంజాయి గుప్పుమంటుంది. పబ్బుల్లో, క్లబ్బుల్లో, బార్లలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక కొన్ని ముఠాలు విద్యార్థుల్ని టార్గెట్ చేసుకుని గంజాయిని విక్రయిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. ఇక గుడుంబాతో ఫేమస్ అయిన ధూలుపేటలో ఇప్పుడు గంజాయి అమ్మకాలు పెరిగాయి. సాధారణంగా హైదరాబాద్లో ధూల్పేట పేరు వినగానే గుడుంబా గుర్తుకు వస్తుంది. ధూల్పేట అంతలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే మూడేళ్ల కింద గుడుంబారహిత హైదరాబాద్ను రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుడుంబా తయారు చేసి విక్రయించేవారిని గుర్తించి వారికి 1.5 నుంచి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వేరే పనులు చేసుకునేలా ప్రోత్సహించింది. ఫలితంగా గుడుంబా అమ్మకాలపైనే టార్గెట్ చేసింది. ధూల్పేట, మంగల్హాట్ పరిసర ప్రాంతాల్లో చదువుకున్న వారికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు, పోలీస్ శాఖలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్న యువకులకు స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు కలిసి ఉమ్మడిగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కూడా వచ్చేలా చేశారు. ఈ ప్రత్యేక కార్యాచరణతో ధూల్పేటలో గుడుంబా కరుమరుగైంది. అమ్మకాలు పూర్తిగా నిలిచిపోవడంతో తాగేవాళ్లు కూడా అనివార్యంగా మానేయాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ గత కొన్ని నెలలుగా గంజాయి గుప్పమంటోంది. ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇటీవలి కాలంలో గంజాయి కిలోల కొద్దీ పట్టుపడుతూనే ఉంది. గంజాయి సరఫరా చేసేవారు రకరకాల ఎత్తుగడలు వేసి తరలిస్తున్నారు. క్వాలిటీని బట్టి కిలో గంజాయిని 25,000 నుంచి 50,000 రూపాయల వరకు హోల్సేల్లో విక్రయిస్తున్నారు. ఇలా కిలోల కొద్దీ కొన్నవారు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 500 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు ఒక్కో పొట్లాన్ని అమ్ముతున్నారు. ఇదంతా ధూల్పేటలో జరుగుతున్న తీరు. ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంగల్హాట్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల కింద ధూల్పేటలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా ఒకెత్తైతే సంపన్నులు నివసించే ఏరియాలను కూడా గుడుంబా మాఫియా టార్గెట్ చేసింది. ప్రధానంగా విద్యార్థులను టార్గెట్ చేసుకుంటే దందా విస్తృతంగా సాగుతుందని గ్రహించిన ముఠాలు నగరంలోని హైలెవల్ స్కూళ్లలో చదువుతున్న సంపన్న విద్యార్థులకు గాలం వేశాయి. ఇలా ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల్ని టార్గెట్ చేసుకున్న ముఠాలు గంజాయి అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. మూడేళ్ల కింద విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారన్న ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ సమయంలో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను మార్చేందుకు ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ అమ్మేవారిపై కేసులు నమోదు చేశారు. క్రమంగా డ్రగ్స్ పెడలర్ల ద్వారా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా డ్రగ్స్ సరఫరా, వాడకాలు సాగిస్తున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఇలా డ్రగ్స్ మూలాలు ఉన్నట్లు అనుమానించిన వాళ్ల వివరాలు సేకరించి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి నోటీసులు ఇచ్చి విచారించారు. అలాగే క్లబ్లు, పబ్బుల యజమానులను, డ్రగ్స్ అమ్మేవారిని కూడా ప్రశ్నించారు. అయినా హైదరాబాద్ నగరంలో కొకైన్, హెరాయిన్, ఎంఎస్ఎండి వంటి డ్రగ్స్ తో పాటు గంజాయి విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులు, యువతను టార్గెట్ చేసుకున్న ముఠాలు గంజాయిని సేల్ చేస్తూ తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నాయి. గంజాయిని సాధారణంగా పొగ రూపంలో ఎక్కువగా తాగుతారు. సిగరెట్లలో గంజాయి పొడిని పెట్టుకుని తాగుతుంటారు. ఇక ఇటీవల పటాన్ చెరువు దగ్గర పట్టుబడ్డ గంజాయిని చూస్తే మాత్రం నివ్వెరపోవాల్సిందే. ద్రవ రూపంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సాధారణంగా గంజాయి అంటేనే ఆకులు పొడి రూపంలో ఉంటుంది. కానీ గంజాయి విక్రయించే ముఠాలు మాత్రం పోలీసులకు దొరకకుండా ఉండేందుకు విభిన్న రూపంలో తరలిస్తున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా పట్టుబడుతూనే ఉన్నారు. అయినా గంజాయి గుప్పుమంటుందే కానీ తగ్గడం మాత్రం లేదు.